நமோ வெங்கடேசையா. ஆண்டாள் திருவடிகளே சரணம். திருப்பாவை பாசுர பிரவச்சனంలో ఈరోజు మనం 23వ పాసురంలోకి వచ్చాం. ఈ 23వ పాసురంలో ఆండాల్ తల్లి ఏ విధమైనటువంటి అంతరార్థాలను ఈ పాసురం ద్వారా తెలియజేసింది అన్నటువంటిది మనం పాసుర ప్రవచనంలో తెలుసుకుందాం. నీలా తుంగస్తనగిరి తటి సుప్త ముద్భోజ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతి శత శిర సిద్ధ మధ్యాపయంతిం శ్రోచిష్టాయాం స్రజని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్యగతికలమై నిన్నే ఆశ్రయించి వచ్చాము, మమ్మల్ని కటాక్షించు అని గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని వేడుకుంటూ ఉన్నారు అని గోపికలు ప్రార్థించగానే శ్రీకృష్ణుడి యొక్క మనసుకి చాలా బాధ కలిగిందట. ఎందుకనంటే నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్ను ఆశ్రయించినటువంటి వారిని నేనే ముందుగా వెళ్ళి సాయపడి రక్షించవలసి ఉండగా వారిని ఉపేక్షించి తినే అని శ్రీకృష్ణ పరమాత్ముడు నొచ్చుకుంటూ ఉన్నాడట. ఎందుకని, ఎవరైతే నీలాదేవిని ఆశ్రయించి ఉంటారో ఆశ్రయించినటువంటి వాళ్ళని దగ్గరికి తీసుకోవటం, వాళ్ళని కరుణించటం అనేది శ్రీకృష్ణుడి యొక్క తత్వంగా మనకు తెలుస్తుంది. అయినా కానీ మీ విషయంలో నేను కొద్ది అశ్రద్ధ చేశాను అన్నటువంటి విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే చెబుతూ ఉన్నాడు. ఋషులు దండకారణ్యమున ఉన్నప్పుడు శ్రీరాముడి వద్దకు వెళ్ళి రాక్షసులు పెట్టేటటువంటి బాధల నుంచి మమ్మల్ని తొలగించు అని రాములు వారిని అడిగినప్పుడు రాములు వారు అప్పుడు అనుకున్నారట, నేనే వెళ్ళి వాళ్ళ యొక్క బాధలు తొలగించాల్సింది పోయి వారే నా దగ్గరికి వచ్చి అడిగేంతవరకు కూడా నేను ఉపేక్షించి ఉన్నానే అని ఆయన ఏ విధంగా అయితే బాధపడ్డాడో అదేవిధంగా గోపికల దగ్గరికి నేనే వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటిది ఇవ్వవలసింది పోయి వాళ్ళు వచ్చేంతవరకు కూడా నేను ఆగి ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా బాధపడ్డాడట. గోపికల ఎడబాటుతో రాత్రంతయు నిద్రలేక తోటి వారందరినీ మంచనక బురదనక నడిచి వెళ్ళి మేల్కొలిపి నడిచి నా ఇంటికి వచ్చి ద్వారపారకులను అర్థించి నా తండ్రి గారిని మేల్కొలిపి ఆయన యొక్క అనుమతిని పొంది అలానే మా అమ్మగారిని శ్రేవించి అలానే మా అన్నగారికి నమస్కరించి నీలాదేవి ద్వారా నన్ను ఆశ్రయించిన వారే ఇంత శ్రమ పడుతున్నా చూస్తూ ఊరుకుంటుని అని వీరిని రక్షించేటటువంటి బాధ్యత నాదే కదా అని శ్రీకృష్ణ పరమాత్మ కూడా బాధపడ్డాడట. ఆనాడు పురుషులు అంటే ఎవరైతే ఋషులు నడిచి వస్తే అంత బాధపడినటువంటి నేనే, ఈరోజు స్త్రీలు ఇంత బాధపడుతుండగా ఊరకుండుట న్యాయం కాదు అని శ్రీకృష్ణుడు బాధపడి ఏమి కావాలో కోరుకోండి అని చెప్పి ఆ గోపికల్ని అడిగాడు. గోపికలు తమ మనోరథాన్ని రహస్యముగా విన్నవించుటకు అంగీకరింపక సభామండపమున విన్నవించదనని ఆస్థాన మండపమునకు వేంచేసి తమ కోరికను పరిశీలించమని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని అర్థించారు. వీరి ప్రధానమైనటువంటి కోరిక ఏమిటంటే శ్రీకృష్ణుడి యొక్క సౌందర్యాన్ని దర్శించడమే. ఆ సౌందర్యాన్ని నిద్రించేటప్పుడు వీళ్ళు దర్శించారు ఇంతకు పూర్వమే. అలానే కన్నులు విప్పుటకు ఆరంభించినది మొదలుకొని అలానే పూర్తిగా కనులు విప్పి చూసేంతవరకు కూడా ఉన్నటువంటి సౌందర్యాన్ని కూడా వీరు క్రితం పాసురంలో చూసున్నారు. అలానే శ్రీకృష్ణ పరమాత్మ పండుకొని ఉన్నప్పుడు అందమును సేవించారు వీళ్ళు. అలానే నడుచుచున్నప్పుడు కలిగేటటువంటి అందం ఏ విధంగా ఉంటుంది, అలానే కూర్చున్నప్పుడు అందం ఏ విధంగా ఉంటుంది, ఆయన సౌందర్యాన్ని తిలకించాలని చెప్పి వీళ్ళకి ఆనందంగా ఉంది. అందుకనే పరున్న స్వామిని లేచి నడిచి వచ్చి సింహాసమును అధిష్ఠించి తమ కోరికను పరిశీలించి కృప చేయమని ఈ పాసురమున ప్రార్థిస్తున్నారు ఆండాళ్ళు తల్లి ఆండాళ్ళు గోష్ఠి అంతా కూడా. ఈ పాసురమున శ్రీకృష్ణ పరమాత్మ ఎట్లు లేచి రావాలో అన్నటువంటి విషయం కూడా ఈ గోపికలే శ్రీకృష్ణ పరమాత్మకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ 23వ పాసురంలో ఆండాళ్ళు తల్లి ఏ విధంగా విషయాలన్నీ చెప్పింది అన్నటువంటి విషయాన్ని పాసురం అనుసంధానం చేసుకుని దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నింటిని కూడా మనం తెలుసుకుందాం. మారిమలై ముళంజిల్ మన్నిక్కడందు ఉరంగుం సీరియ సింగం అరివుట్రు తీవిళిత్తు వేరి మయిర్ పొంగ వెప్పాడు పెరుందు ఉదరి మూరి నిమిరిందు ముళంగి పొరప్పట్టు
పోదరుమా పోలే నీ పూలై పూవన్నావున్ కోయిల్ నిన్రు ఇంగనే పొందరులి కొప్పుడయ్య సీరియ సింహాసనత్తు ఇరిందు యాం వంద కార్యం అరాయందు అరుళ్ ఏలోర్ ఎంబావాయ్ అని ఒక అద్భుతమైనటువంటి పద సౌందర్యంతో అమ్మవారు ఈ 23వ పాసురాన్ని రచించి ఇవ్వటం జరిగింది. దీంట్లో ఏమిటయ్యా అమ్మవారు చెప్పినటువంటి విషయం అంటే, మారిమలై మళింజిల్ మన్నిక్కడందు ఉరంగం సీరియ సింగం వర్షాకాలమున పర్వత గుహల్లో కదలక మెదలక నిద్రించుతున్నటువంటి సింహము లేచి వచ్చినట్లు నువ్వు లేచి సభామండపానికి రావాలని చెప్పి గోపికలందరూ కూడా కోరుతున్నారు. వర్షాకాలంలో యోగులకు, విరహులకు, అలానే కవులకు, రాజులకు కూడా ఇది ముఖ్యమైనటువంటి కాలం, వర్షాకాలం. ఈ వర్షాకాలం నందే యతులు చాతుర్మాస దీక్షను స్వీకరించి భగవద్ ధ్యానములో నిమగ్నమై ఉంటారు. ఈ 4 నెలలు చాతుర్మాస దీక్షని యతులందరూ కూడా తీసుకుంటారు. ఈ కాలంలో శ్రీమన్నారాయణుడు కూడా శ్రీ వైకుంఠములో ఆయన కూడా యోగ నిద్రలోనే ఈ 4 నెలల పాటు ఉంటాడు. ఈ వర్షాకాలంలో సింహములు మృగయ విహారమును వీడి గుహలో ఆడసింహంతో హాయిగా వడలు తిరిగ వారు కూడా నిద్రిస్తూ ఉంటారట. ఈ వర్షాకాలంలోనే మేఘాలు ఆకాశంలో సంచరిస్తూ ఉంటాయి. మనకి తెలిసినటువంటి విషయమే, తన ప్రియునికి ప్రియునాలుకి తన విరహ సందేశాన్ని మేఘాల ద్వారా కూడా వినిపిస్తూ ఉంటాయి. అదే కదా మహాకవి కాళిదాసు కృతం మేఘ సందేశం కూడా. అలానే ఈ మేఘాలే ఎవరైతే ఈ విరహ వేదనను అనుభవిస్తున్నారో వారికి సంబంధించినటువంటి లేఖా సాహిత్యాన్ని అన్నీ కూడా మనకి చేరవేస్తున్నట్లు మనకి తెలుస్తుంది. ఈ కాలానికి ముందు 4 నెలలు వేసవికి, అలానే తర్వాత 4 నెలలు చలికాలానికి ఈ వర్షాకాలం ఎలా ఉంటుంది అంటే సంధికాలంలాగా ఉంటుంది. అంటే పంటలు పండి లోకమంతా సమృద్ధిగా ఉంటాయి. అంటే వర్షము కురియుటే కదా ఈ వ్రతం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఎప్పుడైతే ఆ వ్రేపల్లిలో క్షామం ఏర్పడిందో, క్షామం ఏర్పడినప్పుడు అక్కడ పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో పెద్దల యొక్క కోరిక మీద ఈ వ్రతాన్ని కూడా ఈ గోపికలందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇది బాహ్యానికి వర్షంలాగా మనకు కనిపిస్తుంది, మరి అంతరంగమున మనసులో సంభవించు వర్షం మరొకటి ఉంది. అదేమిటంటే దానిని యమునాచార్యులు వారు ఈ విధంగా మనకి వివరించి చెబుతూ ఉన్నారు. దేహమునకు ఆత్మకు గల భేదమును ఎరుంగలేనట్లు చేయు అజ్ఞానమే ఈ మేఘం అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు. ఆ మేఘం వల్ల చీకటి కమ్ముకొని ఏ దిక్కుకు పోవలెనో తెలియక జీవుడు సంచరిస్తూ ఉంటాడు. ఆ అవివేకమే వర్షమై ఎడతెరిపి లేకుండా మన మీద కురుస్తూ ఉంటుంది. ఈ సంసారమే వర్షాకాలమునందు చీకటి కమ్మినటువంటి పగలు. ఈ సంసారం ఎలా ఉంటుంది అంటే చీకటి కమ్మినటువంటి పగల్లాగా ఉంటుంది. అట్టి వర్షాకాలమున దారి తెలియక దిక్కు తోచక తారాడుచున్నట్లు మమ్మల్ని నువ్వేం చేయాలంటే నీ కృపతోడు చూపి దారిని చూపు ప్రభు అని గోపికలు స్వామివారిని అర్థిస్తూ ఉన్నారు. ఈ వర్షము కాక మరొక వర్షం కూడా ఉందట. అది భగవత్ కృపా సముద్రము నుంచి కారుణ్యం అన్నటువంటి కెరటాల ద్వారా భగవత్ కటాక్షం అనే వర్షం. ఈ వర్షమే మనను రక్షించేటటువంటిది అని గోపికలు చెబుతూ ఉన్నారు. జీవులు సంసారం అనేటటువంటి సముద్రంలో కొట్టుకొని పోకుండా తన కారుణ్యంతో కాపాడుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సముద్రం ఎలాంటిదో చెబుతూ ఉన్నారు. ఈ సింహం శౌర్యము కలిగినటువంటి సింహం, నిద్రిస్తూ భయం కలిగించేటటువంటి సింహం. అందుచే ఎవ్వరు కూడా అది నిద్రిస్తున్నా సరే దాని దగ్గరికి చేరలేరు. అందుకే ఆండాళ్ళు తల్లి సీరియ సింగం అని ఈ పాసురంలో అనటం జరిగింది. గుహలో పడుకున్నటువంటి సింహం ఒంటరిగా లేదు. అలానే లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు కూడా అలానే లక్ష్మీ సమేతుడై కలిసే ఉంటాడు. శ్రీ నారాయణుడు వేరుగా కనిపించినట్లు మనకి కనిపించినా సరే శ్రీమన్నారాయణుడు విడదీరానినటువంటిది, ఏకరూపం వారిద్దరిది అన్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతూ ఉంది. అరివుట్టు తీవిళ్ళిత్తు వేర్ మయిర్ పొంగ అని అమ్మవారు చెబుతూ, తెలివి తెచ్చుకొని తీక్షణముగా చూచి పరిమళములు గల తన వెంట్రుకలు నిగుడుగా సింహం లేచినట్లు ఉంది అని చెబుతూ ఉన్నారు. ఎవరైనా వచ్చి మీద పడును అను భయంతో అది నిద్రలేగలేదట ఆ సింహం. గుహలో పడుకున్నటువంటి సింహం ఎవరైనా వచ్చి మీద పడతారన్నటువంటి భయంతో నిద్రలేగలేదట. ఎవరైనా నిద్రలేపగా కూడా అది నిద్రలేగలేదట. తనంతటా తానే ఆ సింహం మేల్కొన్నట్లుంది. అలానే
పరమాత్మ సృజించు కాలం వచ్చినంతనే తనంతట తానే యోగ నిద్ర నుంచి స్వామివారు మేల్కొంటాడు. పరమాత్మని మేల్కొల్పేవారు మరొకరు ఉందిరా? అది సాధ్యపడుతుందా అన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. పరమాత్మని లేపగలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారు? మనం ఇష్టపూర్తిగా తెల్లవారుజామునే మనం ఆయనకి సుప్రభాతాన్ని మనం ఆలపిస్తాం తప్పితే భగవంతుడు మనల్ని ఎప్పుడైతే కరుణించాలనుకుంటాడో అప్పుడే ఆయన నిద్రలేస్తాడు. పువ్వు వికసించేటటువంటి కాలం వచ్చినప్పుడే సహజ సిద్ధంగా అది ఏ విధంగా అయితే విచ్చుకుంటుందో పరమాత్మ కూడా ఆయన సహజ సిద్ధంగానే ఆయన తనంతట తానే మేల్కొంటాడు. కాబట్టి మనం మేల్కొల్పితే మేల్కొనేవాడు కాదు. పరమాత్మది తామస నిద్ర కాదు, ఆయనది యోగ నిద్ర. ఆశ్రితులకు రక్షించే సమయం ఆసన్నం కావడమే స్వామి మేలుకోవటం అన్నటువంటి విషయం కూడా మనకు అర్థమవుతుంది. స్వామిని సింహంతో పోల్చడంలోని ఆంతర్యాన్ని మీరు గమనించే ఉండాలి. ఆండాళ్ తల్లి మొదటి పాసురంలోనే ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పింది, ఏరాందక్కన్ని యశోదై ఇళం సింగం అని. ఆ బాలసింహంగా ఆయన పోల్చింది, ఆ బాలసింహమే ఈ సింహం అన్నటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. సింహం మేల్కొని ఏ విధంగా కళ్ళు విప్పి చూస్తుందో, ఇంతకాలం నిద్రించడం వల్ల అది కన్ను విప్పితే ఆ కన్ను ఎర్రపారినట్లు నిప్పు కణికల్లాగా అది వర్షిస్తున్నట్లు ఉంటుందట. అందుకే మెల్లగా మెల్లమెల్లగా కన్నులు తెరవమంటున్నారు. పరమాత్మ కూడా అలాంటి వాడే. ఒక్కసారిగా కన్నులు విప్పి చూశారంటే ఎదురుగా నిలవగలిగే వాళ్ళు ఎవరుంటారు? పక్కనే ఉన్నటువంటి శ్రీ లక్ష్మీదేవి కూడా ప్రథమ దృష్టి ప్రసరణకు దగ్గరకు చేరలేకపోతుందట. అంత తీక్షణంగా స్వామివారి చూపుందట. బ్రహ్మాది రుద్రులు, దేవతలు, నిత్య సూర్యులు కూడా భయంతో దూరంగా వెళ్ళిపోతారట. సింహానికి ప్రత్యేకమైనటువంటి ఒక వాసన ఉన్నట్లే స్వామివారి నుంచి కూడా తులసిదళ పరిమళం, అలానే సర్వ సుగంధ పరిమళం వెదజల్లుతూ ఉంటుందట. అది ఆయన తత్వం. స్వామివారు ఎక్కడైతే మనకి దర్శనం కలిగిస్తాడో అక్కడల్లా ఆ పరిమళాలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. నిద్ర నుంచి లేచినటువంటి సింహం ఏ విధంగా లేచి బయటకు వస్తుందో ఆ విధంగా నువ్వు లేచి రావాలని స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఆండాళ్ళు గోష్ఠి. వెప్పాడు పెరిందు ఉదడి మూరి నిమిరిందు అన్ని వైపులా కదలి వడలు విరుచుకొని అలానే సింహం లేచినట్లు ఆ విధంగా నువ్వు కూడా లేచి రావాలి అని స్వామివారిని అడుగుతున్నారు. సింహం నిద్ర లేచేటప్పుడు బద్ధకం తీరునట్లు అటు ఇటు అది దొల్లుతుందట, వడలు బాగా విరుచుకుంటుందట, అలానే కాళ్ళు ముందుకు పెట్టి ఆ ఏదైతే ఈ శరీరం ఉందో దాన్ని కూడా వెనక్కి ముందుకి కదిలిస్తూ ఉంటుందట. అట్లానే శ్రీకృష్ణ పరమాత్మ కూడా నీలాదేవితోటి ఏకమై శయనించి ఉన్న శ్రీకృష్ణుడు మేల్కొని కనులు విచ్చి ఎర్రని కనులతో మమ్మల్ని చూచి బద్ధకము తీరేటట్లు శయ్యపై అటు ఇటు దొరలి వడలు విరుచుకొని చేతులు కాళ్ళు చాచుకొని రావలేనని చెప్పి ఈ గోపికలు స్వామివారిని కోరుతూ ఉన్నారు. ముళంగి పొరపట్టు పోదరుమా పోలే గర్జించి బయటికి వచ్చినట్లు శ్రీకృష్ణ పరమాత్మ సైనాగారం నుంచి లేపించి వెలుపలికి రావాలని చెప్పి గోపికలు కోరుతూ ఉన్నారు. ఎలా ఉన్నాయంటే ఇది పరతత్వము కారణావస్థను వదిలి కార్యావస్థను చేరుటయే సింహము గర్జించుట అన్నటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంది. పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మకు ప్రకృతి పరిణమింపజేసి అలానే అతనికి వేదములను వసంగుటయే ఈ గర్జించుట అన్నటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. అలా వేదాలను పొందినటువంటి బ్రహ్మ సృష్టి రచన గావించాడట. అంటే వేదాలని ఆ బ్రహ్మకివ్వటమే ఈ గర్జన అన్నటువంటి విషయాన్ని మనకి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ సింహము వలె గర్జించి ఆస్థాన మండపానికి రావాలని ఈ గోపికలందరూ కూడా కోరుతూ ఉన్నారు. అలా నడిచి వస్తుండగా ఆ సౌందర్యములో ఉన్నటువంటి పర విభవ అర్చ అంతర్యాములలో ఈ కదలికలను చూసి ఆనందించాలన్నదే ఈ గోపికల యొక్క తాపాత్రయం. అప్పుడు స్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించినప్పుడు అవతరించినటువంటి నరసింహస్వామి రూపంలో రమ్మంటారా? అలానే రావణుణ్ణి వధించినటువంటి రాఘవ సింహమై నన్ను మీకు కనిపించమంటారా అని గోపికలను అడిగాడు. అప్పుడు ఆ గోపికలు, అయ్యో స్వామి, సింహము యొక్క ఉదాత్తత, గాంభీర్యము, సహజ శౌర్యము కలిగిన వాడివని నీపై మమకారంతో
అలా పోల్చాను తప్పితే నువ్వు సింహం లాగా ఉన్నావని జూలులాగా జూలు పెంచుకొని ఉన్నావని కాదు, నువ్వు సింహమములే ఉండవలెనని మా అభిప్రాయంతో మేము ఇలా అంటున్నాము అని అంటూ, నీ పువ్వై పువ్వన్న అవిస పువ్వు వర్ణం వంటి వర్ణము కలవాడివై రావలనని చెప్పి మళ్ళీ మాట మార్చి అవిస పువ్వు వర్ణంతో నువ్వు రా అని అడుగుతున్నారు. మాకు తెలిసినంతలో మా పరిజ్ఞానంలో సింహము మృగరాజు కాబట్టి అలా పోల్చాం. నీ రూపములోని సౌమ్యత, శీతలత్వం, సౌందర్యం, సౌకుమార్యం సింహంలో ఎక్కడున్నాయి స్వామి? వాటిలో ఇవన్నీ లేవు, కానీ ఏదో మాకున్నటువంటి అనుభవంతో అలా పోల్చాం. నీ సహజ సౌందర్యం సౌకుమార్యంతో లేచి రావలను అని ఆయన కోరుతూ ఉన్నారు. ఉన్ కోయిల్ నిన్ను ఇంగనే పోందరుళి, నీ భవనము నుంచి నేరుగా ఇచ్చటకే వేంచేసి మమ్మల్ని అనుగ్రహించు అని ఆయన సభామండలంలోకి రమ్మని కోరుతూ ఉన్నారు. గోపికలు తమని ఎక్కడ లోపలికి రమ్మనునో అని ముందుగానే స్వామిని వెలుపలకు వచ్చి తాము చేసేటటువంటి సేవల భాగ్యము కలిగించవలసిందిగా స్వామివారిని అర్థిస్తూ ఉన్నారు. శయన కాలిక కైంకర్యములనే కాక గోష్ఠి కైంకర్యములను కూడా తమచే స్వీకరించి వీలగునట్లుగా వేయించేయవలసిందిగా స్వామివారిని కోరుతున్నారు. భక్తి మార్గ నిష్ఠులు అనుభవం ఇలానే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే వీరు తాము లోపలికి వెళ్ళి దర్శించవలేనని వారు కోరుకోరు. భక్తి మార్గ నిష్ఠులు ఈ విధంగానే ఉంటారు. కోవిలలో పెరుమాళ్లను సేవించుట కంటే పెరుమాళ్ళు ఊరేగుతున్నప్పుడు మంగళగానము చేయుచు మహాభక్తుల బృందంతో కలిసి భగవానుని సేవించుటయే భక్తులకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెరుమాళ్ళు బయటకు వస్తేనే వీళ్ళు ఆయనతోటి తమ కైంకర్యాల గురించి తమ సేవల గురించి చెప్పుకోవాలనుకుంటున్నారు. కోప్పుడయ్య సీరియ సింహాసనత్తు ఇరుందు సింహాసనముపై విలక్షణముగా కూర్చుండి సేవకు ఉపక్రమించు స్వామి, మేము చేసుకునేటటువంటి సేవలకి నువ్వు దర్జాగా అలా సింహాసనం మీద కూర్చొని ఉండు అని కోరుకుంటున్నారు. పడకపై పరుండి చెప్పుట కాదు, సింహాసనంపై కూర్చుండి చెప్పవలను. ఎందుకంటే సింహాసనం మీద కూర్చుంటే రాజుగా ఆయన ఒక వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని కాదనలేడు. కాబట్టి పడక మీద ఉండి చెప్పాడనుకోండి, గోపికల వద్ద అనృతమాడి మాయ చేయగలిగినటువంటి కల్లవీడు ఈయన. కాబట్టి మంచం మీద చెప్పినటువంటి మాటలకి ఈ సింహాసనం మీద చెప్పినటువంటి మాటలకి తేడా ఉంటుంది. కాబట్టి సింహాసనం మీద చెప్పినటువంటి మాటల్ని ఆయన తీసిరాజే రాలేడు, అలానే అసత్యమాడలేడు. ఆయన చెప్పిన మాట అమోఘమై ఉండునట్లు పలికెడి ఆసనం అది. కాబట్టి ఆసనం మీద నువ్వు కూర్చుంటే మాకు కావలసినటువంటి అడుగుతాం, నువ్వు మాకు తీరుద్దు కానీ అని ఈ గోపికలందరూ కూడా అడుగుతున్నారు. యం వంద కార్యం అరాయందు ఏలోర్ ఎంబావాయ్, మేము వచ్చినటువంటి పనిని పరిశీలించి కృపచేయి స్వామి అని అడుగుతున్నారు. మేము అని ఈ ఆండాళ్ళు గోష్ఠి అంతా కూడా ఈ సమిష్టిగా మా కోరికను తీర్చు అన్నట్లుగా మేము అని తమ విశిష్టతని చెప్పుతున్నారు ఈ గోపికలందరూ కూడా. మమ్ములను ఎరుంగుదువు కదా, మేమందరూ నీకు తెలుసుగా, మళ్ళీ మేమెవరో అనుకుంటున్నావా? మేమందరూ నీ రేపల్లెలో ఉన్నటువంటి వాళ్ళమే. నీ ఎడబాటు చే దుర్భరులమై నడవలేక వచ్చినాము. నీవే మా వద్దకు రావలసి ఉండగా మేమే నీ వద్దకు వచ్చాం, అర్థమైందా నీకు ఇప్పుడైనా అని చెబుతూ వచ్చిన పనిని వెంటనే చెప్పుటకు గోపికలు సిద్ధపడలేదు. వచ్చారు, ఆయన అడిగాడు చెప్పమని, అయినా కానీ మేము పలాని వాళ్ళం, గుర్తుపట్టావుగా మమ్మల్ని, మేము పలానా అని చెప్పారు. కానీ వచ్చిన పని చెప్పడానికి వీళ్ళు సంసిద్ధంగా లేరు. మనం వచ్చిన పని చెప్పడానికి తొందరపడకూడదు, సమయం చూసుకొని స్వామివారికి మనం వచ్చినటువంటి పనిని చెప్పాలి. తాము వచ్చిన పనిని చెప్పకుండా అలానే ఉన్నారు అన్నారే కానీ, ఏమనన్నారంటే అలా అన్నారే కానీ ఏమి పని మీద వచ్చారో అన్నటువంటి విషయం స్వామివారికి చెప్పలేదు. ఒకవేళ వీళ్ళు వచ్చినటువంటి విషయం ఏమై ఉంటుందో 29వ పాత్రంలో తెలియజెబుతారేమో, మనం చూద్దాం. మేము ఎందుకు వచ్చామో నీవే తెలుసుకోనవలను అని స్వామివారికి మళ్ళీ ప్రశ్న వేస్తున్నారు. మేము ఎందుకు వచ్చామో ఆ మాత్రం నువ్వు తెలుసుకోలేవా, నువ్వే తెలుసుకో. అయ్యో, మీరెక్కడుందరో అని నేను వెతుకుని సమయమునకై వేచి ఉండి మధ్యవర్తులను ఆశ్రయించి దైత్యము చేయించి మిమ్మలను పొందవలసి ఉండగా మీరే నా కొరకు ఇన్ని శ్రమలు పడి వచ్చుతున్నారే అని శ్రీకృష్ణుడు తమకు పరామర్శించి మమ్మ బాధల్ని తీర్చాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకుంటూ ఉన్నారట. ఇలా ఇది ఎలా ఉందా అంటే చూడండి, ఆఖరిగా ఏమడుగుతున్నారో, మీకింత శ్రమ కలిగించి తిని
నన్ను క్షమించండి అని భగవంతుడే వీళ్ళని క్షమించమని కోరుకోవాలని చెప్పి ఈ గోపికలు అడుగుతున్నారు అని తన అపరాధ క్షమాపణ చేసుకొని తమకు యుక్త రీతిన మాకు కావాల్సినన్ని స్వామివారే ఇవ్వాలి అని ఈరోజు గోపికలు స్వామివారిని అడుగుతున్నారు. నిన్నటి వరకు స్వామివారిని బయటికి రా స్వామి, వస్తే మీ మాకు ఆ పర అన్నటువంటి సాధనాన్ని ఆ మోక్షాన్ని ఇవ్వు అని అడిగారు. నువ్వు బయటికి రాకపోతే రాకపోయావు, నీ మాటైనా పలుకు అన్నారు. అలానే కన్నులతోటి చిన్నగా చూడమని అడిగారు. ఈరోజు స్వామివారి బయటకు వచ్చారు, వస్తే ఇక్కడ కాదు నువ్వు సభామండపానికి వచ్చినట్లయితే ఆ సింహాసనం మీద కూర్చుంటే నిన్ను మేము మాకు కావాల్సింది అడుగుతామని చెప్పి అని చెప్పారు. ఇప్పుడు స్వామి నీకోసం మేము ఇంత కష్టపడి వస్తే నువ్వు మా కోరిక ఏమిటో కూడా నీకు తెలీదా, కాబట్టి మా కోరిక ఏమిటో నువ్వే తెలుసుకోవాలి, కాబట్టి మేము మా కోసం నువ్వే రావాల్సింది పోయి నువ్వు రాలేదు కాబట్టి మమ్మల్ని క్షమించమని చెప్పి నువ్వే వేడుకోవాలని చెప్పి భగవంతుణ్ణే భక్తులు శాసిస్తున్నట్లుగా ఈ పాసుర రచన సాగింది. రేపు 24వ పాసురంలో ఏ విధంగా ఆండాళ్ తల్లి ఆండాళ్ గోష్ఠి భగవంతుడితో మాట్లాడతారో చూద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం.